అక్కడ ఉండే భగవంతుని సేవ చేయాలని ఒక ఆశతో వచ్చి తన నిజమైన శరీరంతో ఉంటే అది ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనలాగా మనుషుల రూపంలో రావచ్చు, ముసలాన్ రూపంలో రావచ్చు, ఒక భిక్షకుడు రూపంలో రావచ్చు, కోతి రూపంలో రావచ్చు, ఏదో ఒక రూపంలో ఇబ్బంది లేకుండా ఒక రూపంలో వచ్చి భగవంతుని సేవించి సేవించే సేవకులను సేవించి వెళ్ళిపోతున్నారని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఇదే పరమ తాత్పర్యం అని పని. అలాగనే భగవంతుడు భగవత్ నియమనంతో వచ్చిన వారు ఎంత గొప్ప ఒక మోక్ష పదవిలో ఉంటా కూడా మళ్ళీ ఇటువంటి క్షేత్రంలో వస్తున్నట్టు మన మాటలు వారు వినవచ్చు, మనతోనే వారు కూర్చుండవచ్చు, కానీ మనకు తెలియదు. సూక్ష్మదర్శులకే అట్లా వారు మనతో ఉంటున్నారు, మనతో మాటలు మాట్లాడారు, లేదు ఇక్కడ ఈ మాటలు వింటున్నారు, వారికే తెలుసును. కానీ ఈ సామాన్య మాంస చక్షుషులో ఈ మాంస చెవులో అవన్నీ అర్థమవుతుంది. ఇదే విశేష అపవాదం అని మీరు, విశిష్ట అపవాదం లేకపోతే విశేష అపవాదం అని దీనికే పేరు. అట్లా నృసింహస్వామి ఉంటున్నాడంటే కృతయుగంలో జనించిన మూర్తి. నృసింహస్వామి అవతారం కృతయుగంలో అయ్యింది. ఎవరైనా నృసింహస్వామి దగ్గర నాకు మోక్షం వద్దు, భావో నాణ్యత్ర గచ్చతేని ఆంజనేయ వచనం, రాముడు వైకుంఠానికి త్రేతాయుకాంతంలో వెళ్ళేటప్పుడు నువ్వు వైకుంఠానికి నాతో రావాలని చెప్పి పిలిచినప్పుడు వైకుంఠానికి నేను రాను, నేను రామ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నుడు పుట్టి అవతార జ్యేష్ఠులు చేసిన ఈ అయోధ్య ప్రాంతంలో ఇంకా శ్రీమద్ రామాయణ పఠన పాఠన కావ్య నటన నాటకాది విషయంలో ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడన్నీ అది వింటూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంచలి అని చెప్పి అక్కడక్కడ నేను ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ కూర్చొని అది వింటూ ఇక్కడ ఈ భూలోకంలో ఈ రామరసానుభవం చేయాలని నాకు ఉంటుందే కానీ నాకు వైకుంఠంలో వచ్చి పరమబద్ధ వాసుదేవుని కానీ విష్ణుమూర్తిని కానీ దర్శనం చేయాలి నాకు ఇష్టం లేదు, దాంట్లో ఇచ్చ లేదని చెప్పాడు. అలాగనే ఇప్పుడు మనకు ఇంకా నరసింహస్వామిని చూడాలని ఒక ఇచ్చ వచ్చి ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలి, ఎప్పుడూ చూడాలి. ఆకర్షణం అంటే ఏమి? చూడని వారు చూడాలి, దాన్ని విన్నవారు చూడాలి, చూసిన వారు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండాలి, చూసిన వారు మీతో వాళ్ళు తీసుకొచ్చి చూపించాలి, చూపించిన వారు చూస్తూ ఉండాలి, చూసిన వారు చూస్తూ ఉండాలి. ఇట్లా ఒక వ్యామోహ శక్తి, ఆకర్షణ శక్తి, దీనికే ఆకర్షణ అంటున్నారు. చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి, దీన్ని చూసిన వారు దీనే చూడాలి కానీ ఇంకొక వస్తువుని చూడకూడదు. అరంగణి కండ కండగడు మట్టుండని కాణావే అని చెప్పినట్టు ఈ వస్తువుని చూడాలి, చూస్తూ ఉండాలి, అంతరిక చూపించాలి. ఈ వస్తువు తప్పక ఇంకొక వస్తువుని చూడకూడదు. ఈ నాలుగు లక్షణం ఉంటే దానికి ఆకర్షణ. చూడాలి, ఎప్పుడు చూస్తుండాలి, అంతరికి ఇదే చూపించాలి. ఈ వస్తువు వదిలేసి ఇంకొక రెండో వస్తువుని మనము చూడకూడదు. అంత ఒక వైరాగ్యం కానీ అంత ఒక దృఢచిత్తం కానీ ఏ వస్తువులు వస్తుందో అదే ఆకర్షణ మీద. ఇట్లా ఎంత యుగ యుగాంతంగా ఇంకా మనకు ఇదన్నీ ఒక ఇష్టం వచ్చి ఇంకా మరి మరి నృసింహస్వామి దర్శనం చేయాలి, ఇంకా మళ్ళీ ఉగ్రసమ్మ ఎన్నోసార్లు వెళ్ళిపోయినాం, అదే మనం చూసినాం అప్పుడే చూసాం కదా, 10 సార్లు చూసాం లేదు, ఇంకా మళ్ళీ చూడాలి, ఇంకా పైకి ఎక్కాలి, మిగతా వారు కూడా అర్ధరాత్రిలో తీసుకుని వెళ్ళాలని ఒక అభిప్రాయం, ఒక అభిలాష వస్తుంది కదా. ఇదన్నీ ఏమి సూచకమంట? మనం అంతరం కృతయుగంలో ఏదో ఒక కాలంలో నృసింహస్వామితో ఉన్నాము ఒక కాలంలో. మళ్ళీ మళ్ళీ చూడాలని ఆశ ఎవరికి వస్తుంది అంటే మూడు రకమైన మందికి వస్తుంది అంటున్నారు. చూడని వారికి అని చూడాలి ఒక ఆశ వస్తుంది. రెండో విషయం సరిగ్గా చూడలేని వారికి మళ్ళీ ఇంకొకసారి చూడాలని వస్తుంది. దాన్ని చూసిన వారికి ఆ ఆనందం మరీ మరీ ఇది చూస్తూ చూస్తూ ఆనందించాలని ఉంటుంది. అద్రష్టూనాం దర్శనంచ అల్పద్రష్టూనాం దర్శనంచ ద్రష్టూనాం పునఃపునర్దర్శనంచ. ఇట్లా భగవంతుడు ఒకసారి అవతరించాడు. ఇప్పుడు మంచి ఒక పాట చెప్తా వన్స్ మోర్ ఇంకొకసారి పాటను తింటున్నారు కదా. మనకు నచ్చిన ఏదైనా పాట కానీ ఏదైనా ఒక విషయం కానీ మళ్ళీ వస్తే ఇంకొకసారి దానికి ముందు తీసుకుని మళ్ళీ చూస్తాం కదా. అలాగనే భగవద్ అవతారం కానీ వైభవం కానీ చూసిన వారు మళ్ళీ ఏమంటున్నారు. ఇప్పుడు మనం వంటి వారు ఏం చేస్తున్నాం? ఆ గుడికి వచ్చి చూస్తాం. పెద్ద సిద్ధ పురుషులు ఏమంటున్నాడు? ఇప్పుడు భార్గవుడు తపస్సు చేసేమన్నాడు, నేను నువ్వు అవతారం చేసిన ఆ సీన్లో నేను లేదు, అప్పుడు నేను దర్శనం లేక చేయలేకపోయాను, అదివల్ల ఆ అవతార సాక్షాత్కారం నాకు ఇప్పుడు అనుగ్రహించాలని ప్రార్థన చేసి ఆ తపస్సు వల్ల భగవంతుడు అక్కడ సాక్షాత్కారం ఇచ్చినాడు భార్గవుని సీన్. అట్లా జాబాలి స్వామి ఇచ్చాడని చెప్పి సింగ పరమాణు ఊళ్ళో చెప్తున్నాను. ఇట్లా గడ్డిగాచలం అనే ఒక క్షేత్రం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ఋషులు వారికి సిద్ధ పురుషులు వారికి ప్రత్యక్షమైనాడు భగవంతుడు అంటున్నాడు. అందువల్ల చూసిన వారికి కానీ కొంచెం చూసిన వారికి కానీ చూడలేని తాపం పొందిన వారికి కానీ మళ్ళీ మళ్ళీ వారికి చూస్తూ ఉంటారని ఒక అభిలాష వస్తూ ఉంటుంది. ఇది ఒక ఆత్మ ఆధ్యాత్మిక రుచి. అలాగనే మనం కూడా ఒక్క కాలంలో ఆ కృతయుగంలో ఏదైనా అసురగోష్ఠిలో కానీ
ప్రహ్లాద గోష్ఠి కానీ ఏదో ఒక గోష్ఠిలో ఏదో ఒక దాంట్లో ఒక అంగస్తులై ఒక భాగం అన్వయించినాం. అదివలనే ఎన్నో యుగాలు ఇప్పుడు కాలం మారిపోయింది. ఏమో మనకు కూడా శరీర మనసు బుద్ధి చేష్టాలు ఎక్కడెక్కడో పోతుంది. ఏమేమో చేస్తున్నాం ఉంటే కూడా ఒక లవ బిందు మాత్రం స్వామిని దర్శనం చేయాలి, మళ్ళీ ఒకసారి దర్శనం చేయాలి, ఎప్పుడూ చూస్తూ ఉండాలి. చూడలేకపోతే బాధ, చూస్తూ ఆనందం. ఇటువంటి గుణానుభవాలు మన దగ్గర ఈ ఉత్కర్ష ప్రకర్షం మనకు రావటం భగవత్ సంబంధం మనకు ఉంటుంది అని చెప్పేదానికి ఒక సూచకం. ఈ సంబంధాన్ని శాశ్వతం చేసుకోవాలి, ఈ సంబంధాన్ని పూర్తి చేసుకోవాలి. భగవత్ సంబంధం ఉంటుంది. ఎట్లా కొంచెం డబ్బు వచ్చిన వారు ఆ డబ్బుని కఠిన ప్రయత్నంతో కృషితో ఆ డబ్బుని పెంచేస్తారు కదా, అలాగనే భగవత్ సంబంధం మనకు ఉంటుంది అని తెలుసు. లేకపోతే ఎందుకు ఇట్లా వస్తున్నాము, ఎందుకు ఇదని దర్శనం చేస్తున్నాము. ఆ సంబంధాన్ని స్థిరం చేసుకోవాలి. ఆ సంబంధం చాలా మనిషికి వచ్చి వెళ్ళిపోతుంది. స్థిరం చేసుకోవాలి, శాశ్వతం చేసుకోవాలి, దాన్ని పూర్తి చేసుకోవాలి, దాన్ని వృద్ధి చేసుకోవాలి. సో ఇట్ మస్ట్ బి కంప్లీట్, ఇట్ మస్ట్ బి డీప్ అండ్ ఇట్ మస్ట్ బి ఎటర్నల్. ఎట్లా మనం శాశ్వతమైన పూర్ణమైన నిత్యమైన నిరవధికమైన నిర్దోషమైన ఒక భక్తి సమన్వితులై నారసింహ పదసేవకము నారసింహ పదాబ్జ సంచరీకులైన భక్త గోష్ఠులు సేవకము చేసి మనకు ఈ శరీరము భగవంతుడు ప్రసాదించిన ఫలాన్ని సార్థం చేయాలని ప్రార్థించి విరామం తీసుకుంటాం.